నూనె ఈ నువ్వుల నూనె ఈ రెండు అత్యంత శ్రేష్టమన్నారు. అంతేకాదు కొన్ని కొన్ని ప్రయోజనాలు, కొన్ని కొన్ని ప్రత్యేకమైన తైలాలు కూడా దీపంలో వాడాలట. ఒక కోరిక కోరుకుంటే ఒక దీపం వెలిగించినప్పుడు ఆ కోరిక తీర్చుతుంది ఆ దీపం. ఎందుకంటే జ్యోతి సర్వదేవతాత్మకం, సర్వదేవతల అగ్నిముఖుడు. అందుకే దీపం ద్వారానే సర్వదేవతల్ని మనం ప్రసన్నం చేసుకుంటూ ఉన్నాం. అలాగా ఆవు నేతితో వెలిగిస్తే ఒక ప్రయోజనం, నువ్వుల నూనెతో ఒక ప్రయోజనం, ఆవ నూనెతో ఇంకొక ప్రయోజనం, ఆముదంతో మరొక ప్రయోజనం. ఇన్ని రకాలు చెప్పారు. రకరకాల సందర్భాలకి రకరకాల దీపాలు, ఒత్తులకు కూడా రకరకాల ప్రయోగాలు ఉన్నాయి. పత్తితో చేసేవి, అలాగే తామర తూడులోని దారాలతో చేసేవి రకరకాలు చెప్పారు. ఇంకా తైలంలో కూడా వివిధ గంధములు కలిపి దీపాలు ఇవ్వడం కూడా కనబడుతున్నది. ఒక్క దీపం ద్వారా ఎంత విజ్ఞానాన్ని మనకు భారతీయులు ఋషులు అందించారో ఆశ్చర్యం కలుగుతుంది మనకి. పైగా దీపం ఒక్కడ వెలిగించడం వల్ల వచ్చే ప్రయోజనాన్ని చెప్తూ భీష్ముడు చెప్తున్నాడు ఇక్కడ. దైవతార్చనలయందు తామసభూత రక్షోముఖంబులు కుచితంపు జాతి దీపసన్నిధిని అడగు అట్లుగాక దీపదానంబు మహిమ అన్నారు ఇక్కడ. ఒక్క దీపం వెలిగించగానే చుట్టూ ఉన్న విపరీత శక్తులు పోతాయిట. అంటే దుష్టశక్తులు మొత్తం తొలగిపోతున్నాయి. ఒక్క దీపం వెలిగిస్తేనే అరిష్టం కలిగించే దుష్టశక్తులు తొలగిపోతున్నాయే. కోటి దీపాలు వెలిగిస్తున్నాము అంటే ఈ ప్రాంగణం ద్వారా భారతదేశానికి మొత్తానికి అరిష్టం తొలగుతున్నది, దేవతల అనుగ్రహం లభిస్తున్నది. ఈ దీపమహిమని చెప్తూ ఒక అద్భుతమైన కథని స్కాంద పురాణం చెప్తున్నది. కాంపిల్యపురము అని ఒక పట్టణం ఉండేదిట. అక్కడ యజ్ఞదత్తుడు అనేటువంటి గొప్ప యాగ దీక్షితుడు ఉండేవాడు. ఆయన రాజాస్థానంలో రకరకాల యజ్ఞాలు చేస్తూ ఉంటాడు ఆయన. అందుకు రాజుగారి యొక్క భక్తి ఎక్కువగా ఆయనకి లభించింది. పైగా ఆ కాలంలో యాగ దీక్షితుల్లో ఈయనకి బాగా కీర్తి ఉండేది. వేదమునందు యజ్ఞము చేసే ప్రక్రియల యందు మహాపండితుడు, గొప్ప కీర్తిమంతుడు. రాజ ఆస్థానంలో కూడా పూజ్యస్థానంలో ఆచార్య స్థానంలో ఆయన ఉన్నాడు. ఆయనకు సంతానం కలగడంలో ఆలస్యం జరిగిందిట. కొంతకాలానికి ఈశ్వరానుగ్రహం వల్ల ఒక సంతానం కలిగింది. కలగక కలగక కలిగిన సంతానం. అతడికి మంచి పేరు పెట్టుకున్నాడు, గుణనిధి అని పేరు పెట్టుకున్నాడు. గుణనిధి అంటే దాని ముందు సత్ పెడితే సద్గుణనిధి అవుతుంది, దుహు పెడితే దుర్గుణనిధి అవుతుంది. మొత్తానికి గుణనిధి అనే పేరుని సద్గుణనిధిగా మార్చుకోలేదు అతడు, దుర్గుణనిధిగానే మార్చుకున్నాడు. అందులో తండ్రి గారు నిరంతరం యజ్ఞము రాచకార్యాలు వాటిలో హడావిడిగా ఉంటాడు. ఆయన తల్లి అతి గారాభం చేసిందిట. కలగక కలగక కలిగిన సంతానం కదా, ఎంతో ప్రేమ చూపించింది ఆమె. దానికి తగ్గట్టుగా ఇతడు క్రమక్రమంగా ఆ ముద్దుకి ఆయన లొంగక దురలవాట్లు చేసుకున్నాడు, దుష్ట సహవాసాలు మరిగాడు. అతడికి తండ్రి సకాలంలో ఉపనయనం చేసి వేదాభ్యాసం చెయ్యించాలని సంకల్పించినా అతడికి అవేవి వంట పట్టలేదు. దురలవాట్లు మాత్రం బాగా వంట పట్టాయి. వయస్సుతో పాటు అవి పెరిగాయి. క్రమక్రమంగా జూదరి అయ్యాడు. ఇక వ్యభిచారాదే సర్వవ్యసనములు అతడికి వచ్చాయట. కానీ తల్లికి తెలుసు ఇతడు చెడిపోతున్నాడని. కానీ కప్పిపుచ్చుతోంది, మందలిస్తోంది, తండ్రికి తెలియకుండా జాగ్రత్త పడిందిట. తండ్రి ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు తల్లిని అడుగుతూ పిల్లవాడి వాళ్ళు చదువుకున్నాడా, సంధ్యవార్చాడా, అగ్నిహోత్రం చేశాడా అని అడిగితే బాగా వేదాధ్యయనం చేశాడండి, అగ్నిహోత్రం చేశాడని అబద్ధాలు ఆడిందిట. చూసారా ప్రేమ ఎంత ప్రమాదకరమో. సరిగ్గా లేకపోతే తల్లి కప్పిపుచ్చుతూ ఉంటే వాడు ఇంకా దుర్మార్గం చేస్తున్నాడు. కొంతకాలం అవగానే ఈ దీక్షితులు వారు ఒక చోట ప్రయాణం చేసి వస్తూ ఉండగా ఒక జూదరి వేలికి ఒక ఉంగరాన్ని చూశాట. చూసి వెంటనే ఈ ఉంగరం నీకెక్కడిది అని అడిగాడు ఆ జూదరిని. ఎందుకంటే అది రాజుగారు ఒక యజ్ఞ సమయంలో అవభృత స్నానమైన తర్వాత ఈ దీక్షితునికి భక్తిగా ఇచ్చినటువంటి ఉంగరం. అది జూదరి చేతికి ఎలా వచ్చిందని ఆశ్చర్యం కలిగింది. వెంటనే అతన్ని పట్టుకుని, నువ్వు దొంగతనం చేసావా, నీకెక్కడి నుంచి వచ్చింది రాజాంకితమైన ముద్రిక అని అడిగాడు. వెంటనే ఆయన గారు చెయ్యి విదిలించి, భలే చెప్పొచ్చేవై, నీ కొడుకు నాకు ఇస్తే వచ్చిందన్నట్ట. జూదంలో నీ కొడుకు ఓడిపోయి దానికి పణంగా దీన్ని ఇచ్చాడు. నీ కొడుకు జూదరని నీకు తెలియదు, ఊరంతరికి తెలుసు. అంతేనండి, మన వాళ్ళ నిర్వాహకాలు ముందు ఊరంతరికి తెలిస్తే తర్వాత మనకు తెలుస్తాయి. అదొక ప్రారంభం. మొత్తానికి చాలా బాధపడ్డాడు తను. ఇంకేం చెప్తాడు, దానికి తోడు ఇంకో మాట చెప్పేట, నా దగ్గర ఉంగరం ఉంది, మిగిలిన జూదరుల దగ్గర మీ ఇంట్లో పళ్ళాలు పాత్రలు ఇవి కూడా ఉన్నాయి చూసుకో అన్నట్ట. అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ఇతడు జూదంలో పణమొడ్డి ఓడిపోయాక ఆ ధనం కోసం ఇంట్లో దోచుకోవడమే కాకుండా ఒక్కొక్కప్పుడు అమ్మ కూడా, ఈసారికి ఇస్తున్నాను నిన్ను కష్టం నుంచి గట్టెక్కించడానికి, ఇకపై మాత్రం జాగ్రత్తని చెప్పేదిట.
అలా ప్రతిసారి చెప్తున్నది, ప్రతిసారి ఈయన వస్తువులు తీసుకొస్తున్నాడు, ఇలా జరుగుతున్నది. మొత్తానికి ఇప్పుడు మాత్రం దీక్షితులకు చాలా బాధ కలిగింది. పైగా జోదరు వెళుతూ వెళుతూ ఒక మాట అన్నట్ట, అక్షధుర్తులలోన నీ అడుగు కొడుకు దొరయునంతటి అక్షధుర్తుండు లేడు, క్షితియందున యగదీక్షితులలోన. అయ్యా, అక్షధుర్తులలో అంటే జోదరుల్లో నీ కొడుకంత గొప్పవాడు లేడు. భూమి యందు యాగదీక్షితులలో కీర్తి నీయంత యాగదీక్షితుడు లేడు. యజ్ఞదీక్షితుల్లో నువ్వు కీర్తి పొందవు, జోదరుల్లో ఆయన కీర్తి పొందాడు. ఏమంటావు అని అడిగట్ట. ఇదా కొడుకు వల్ల వచ్చిన కీర్తి. మొత్తానికి అవమానాన్ని దిగమింగుకుని ఆ మధ్యాహ్నం వేళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికల్లా ఆ భార్య, వచ్చారా, అతిథులందరూ ఎదురు చూస్తున్నారండి, మీరు మధ్యాహ్నం చేయవలసిన అగ్ని కార్యం పూర్తి చేస్తే అతిథులతో సహా మీకు భోజనం వడ్డిస్తాను, రండి అన్నది. వెంటనే ఆయన అన్నాడు, ఇవాళ అగ్నిహోత్ర సమయంలో నాకు రాజుగారు ఇచ్చినటువంటి ఆ ఉంగరం పెట్టుకోవాలనుంది, నీకు అప్పుడు దాచమని ఇచ్చానే, అది తీసుకురా. ఇప్పుడు దాని గురించి తొందర ఎందుకండి, అసలే అతిథులు ఎదురు చూస్తున్నారు, వేళ మించిపోతుంది, సకాలంలో సంధ్యావందనం చేయాలి, కాబట్టి ఇప్పుడు దాని గురించి అడగద్దు, తర్వాత తీరిగ్గా ఇస్తానని వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. అబద్ధం ఆడుతున్నావా, కొడుకు తప్పు కప్పి పుచ్చడమే కాకుండా అసత్యం కూడా పలుకుతున్నావు, నీ వలనే కొడుకు ఇలా చెడిపోయాడు అని ఆమెను కఠినంగా శిక్షించట. ఈ వార్త ఊళ్ళో అంతా వ్యాపించిపోయింది. పైగా కొడుకు అప్పుడు ఇంట్లో లేడు, ఇంటికి వస్తే కాళ్ళు విరగొడతాను కూర్చున్నట్ట. ఆ వార్త కూడా తెలిసిపోయింది కొడుక్కి, అందుకే కాళ్ళు కాపాడుకోవడానికి ఇంటికే రాలేదు ఆయన. మొత్తం ఇల్లు విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నాడు. ఆకలి, ఇదివరకైతే ఎక్కడ తిరిగినా ఇంటికి వస్తే అమ్మ అన్నం పెట్టేదండి, అదే అమ్మ క్షమించి అన్నం పెట్టే అమ్మ వాత్సల్యం వాడికి ఇప్పుడు అర్థమైంది. అన్నం పెట్టేవాళ్ళు లేరు, అడుక్కోవడానికి నామోషి. ఇలా బాధపడుతూ ఊళ్ళు తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజున ఆకలి తట్టుకోలేకపోయాడు. ప్రాతకాల నిద్రలేచిన దగ్గర నుంచి ఆహారం దొరకలేదు, సాయంత్రం అయిపోయింది. పైగా జీవితంలో ఎప్పుడూ కూడాను విద్యాభ్యాసం చేసినటువంటి పాపాను పోలేదు, లేదా విద్యాభ్యాసం చేసిన పుణ్యాను పోలేదు, విద్య నేర్చుకోలేదు, సంధ్య వార్చలేదు, భగవంతుడిపై విశ్వాసం లేదు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అతను. ఆ రోజు సాయంత్రం వేళ ఒక శివాలయం చెంతకు చేరేట, అలిసిపోయి కేవలం సేద తీరుదామని చేరాడు, అంతేగాని భక్తితో వెళ్ళలేదు. అక్కడ స్తంభానికి చేరపడి కూర్చున్నాడు. ఆ సమయంలో అక్కడ శివునికి భజన జరుగుతుందట. శివుని చుట్టూ దీపాలు వెలిగించి ఉంచారు. గర్భగుడి లోపల ఒక చక్కని ప్రమిద, ఆ ప్రమిదలో దీపం వెలుగుతుంది. రకరకాల నైవేద్యాలు పెడుతున్నారు స్వామివారికి. ఆ నైవేద్యాల మీద దృష్టి పడింది ఈయన గారికి. ఆకలితో ఉన్నాడు కదా, అవి తినాలి అని కోరిక పుట్టింది. ఆ రోజు అందరూ ఉపవాస వ్రతం, జాగరణ వ్రతం చేస్తూ ఉన్నారు. ఇంచుమించు తెల్లవారుతున్న సమయంలో ఆలయం తలుపులు దగ్గరగా వేసి అందరూ కూడా కొందరు నిత్యకృత్యాలకు వెళితే, కొందరు ఆ ప్రాంగణంలో అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటున్నట్ట. ఇతడు ఆకలి తట్టుకోలేకపోతున్నాడు. ఎలాగోలాగా సందు చూసుకుని ఆ తలుపుని నెట్టి గర్భగుడిలోకి ప్రవేశించట. ఆ వెళ్ళేటప్పటికి అక్కడ ఆహార పదార్థాలు కనబడుతున్నాయి, కానీ మసక మసక్గా కనబడుతున్నాయి, ఎందుకంటే దీపం కొడిగట్టి ఉంది. ఇది చూశాడు, తనకు ఆహార పదార్థాలు సరిగ్గా కనబట్టలేదు అని తెలుసుకుని తన వస్త్రంలో ఒక భాగం చించి ఒత్తి చేసి అక్కడ ఉన్నటువంటి ఆ దీపంలో ముంచి అందుబాటులో ఉన్న నూనె కూడా వేసి దీపాన్ని వెలిగించట. అక్కడ అతడి శివుడు కూడా ఉన్నాడని స్పృహ లేదు, అతడి స్పృహ అంతా అన్నపాత్రలు ఉన్నాయని మాత్రమే. అలాగక్కడ దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో అన్నపాత్రలు చూసుకుని తనకు నచ్చిన పాత్రలు జాగ్రత్తగా తీసుకుని గర్భగుడిలో తినడానికి అవకాశం లేదు కనుక బయటకు వచ్చాట. ఆ వస్తున్న తొందరలో, ఆ మసక వెలుతురులో అతడి కాలు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న ఒక భక్తుడికి తాకింది. వెంటనే ఆ భక్తుడు దొంగ దొంగ నరిచాట. అక్కడ గస్తీ తిరుగుతున్నటువంటి రాజభటులు ఈ పరిగెడుతున్న గుణనిధిని చూసి చేతిలో ఉన్నటువంటి ఆయుధం విసిరివేశారు. ఆ పరుగుతో అతన్ని అందుకోలేక ఆయుధం చాలా తీవ్రంగా తగిలి అతను అక్కడికక్కడే మరణించాడు. అంత పాపాత్ముని తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు అక్కడికి. ఆ యమదూతలు వచ్చి తీసుకువెళదామనుకుంటుంటే ఈ లోపల శివదూతలు వచ్చారట. వెంటనే యమదూతలు గడగడ వణికిపోయారు, ఎందుకంటే యముడికే శివుడు అంటే వణుకున్నది. మార్కండేయుడి సన్నివేశం ఎలాగో గుర్తుంది కదా. యమదూతలు వణుకుపోయారు, అయ్యా, ఇంత పాపాత్ముడిని మీరు తీసుకువెళ్ళడానికి వచ్చారు, వెతికి చూసినా ఇతడి జీవితంలో ఒక్క పుణ్య లేశం కూడా కనబడదు కదా, ఏం పుణ్యం ఉందని మీరు తీసుకెళ్తున్నారో చెప్పండి అని. ఎంత పాపాత్ముడైనా ఇతడు శివుడి దగ్గర దీపం వెలిగించాడయ్యా అని చెప్పాట. అయితే ఇతడి కనీసం దీపం వెలిగిస్తున్నానని స్పృహ కానీ, అతడు పరమేశ్వరుడు అని కానీ జ్ఞానం లేదే, కేవలం దుర్మార్గుడై తన స్వార్థం కోసం దీపం వెలిగించాడు అంటే, శివధర్మం అంత సూక్ష్మమయ్యా, తెలిసి కానీ తెలియక కానీ
పుణ్యవేళలో శివుని చెంత దీపం వెలిగిస్తే ఆ పుణ్యం రక్షిస్తుంది, ఇతడు కాపాడబడతాడు అని చెప్పారట. వెంటనే యమదూతలు నమస్కరించి వెళ్ళిపోయారు, శివదూతలు వెళ్ళిపోయారటండి. ఇప్పుడు ఇతడి గతి ఏమిటి? అప్పుడు ఒక దేవదూతలు వచ్చి ఇతడిని తీసుకువెళ్ళి ఉత్తమ లోకాల్లో కొంతకాలం ఉండి అటు తర్వాత విశ్రవసో బ్రహ్మకి పుత్రుడై పుట్టాడు. అంతేగాని ఇలా దీపం వెలిగిస్తాలో మోక్షం రాలేదండి, ఇది తెలుసుకోవాల్సింది. ఆ పుణ్యం తర్వాత ఒక ఉత్తమ జన్మనిచ్చింది. ఆ ఉత్తమ జన్మలో విశ్రవసో బ్రహ్మ, విశ్రవసో బ్రహ్మ అంటే సామాన్యుడు కాడు, బ్రహ్మ నుంచి లెక్క పెడితే బ్రహ్మపుత్రుడు పులస్త్య బ్రహ్మ, పులస్త్య బ్రహ్మ పుత్రుడు విశ్రవసో బ్రహ్మ, విశ్రవసో బ్రహ్మకి పుత్రుడిగా పుట్టాడు ఈయన. కానీ పూర్వజన్మ సంస్కారం చేత ఇతడు చేసిన పని ఏమిటి అంటే దీపజ్యోతితో పరమాత్మను ఆరాధించాలని సంకల్పం కలిగిందిట. అందుకే ఎక్కడ కనబడితే అక్కడ పరమేశ్వరుని ఉద్దేశించి చిన్నప్పటి నుంచి దీపం వెలిగించడం మొదలుపెట్టాడు. ఇవి జీవ సంస్కారాలండి. గతంలో ఆ దీపం తన్ను కాపాడింది అనేటువంటి వాసన, ఆ కర్మ వాసనతో మిగిలింది. అందుకే ఈ జన్మలో ఏం చేస్తున్నాడంటే ఎక్కడ భగవంతుడి ఆలయం కనబడ్డా దీపం వెలిగిస్తున్నట్ట. అలా కాశీక్షేత్రానికి చేరుకున్నాడు. కాశీక్షేత్రంలో పరమేశ్వరుని చెంత దీపం వెలిగించి ధ్యానం చేస్తున్నాడు. ఇదివరలో ధ్యానాదుల్లో ఇప్పుడు ధ్యానం, స్మరణ అన్నీ వచ్చాయట. ఆ దీపాలు క్రమంగా ఆధ్యాత్మిక దీపంగా మారిపోయింది. ఈ ఆధ్యాత్మిక దీపంలో ప్రమిది ఏదయ్యా అంటే తన హృదయమే ప్రమిది చేశాట. ఎంత గొప్ప భావం చెప్తున్నారు చూడండి, తన హృదయాన్ని ప్రమిది చేశాడు. పరమ విశ్వాస తాత్పర్య నిర్భర భక్తి సంపద్ విశేషంబు చెమురుగాగా ప్రవిత ధ్యానధారా సముచ్చ్రయంబు సమధి కొజ్వలతర జ్వాలగాగా. అందులో మహానుభావుడు భక్తి అనే చమురు పోసేట, ఏకాగ్రత అని ఒత్తి వెలిగించేట. హృదయం అనే ప్రమిద, భక్తి అనే చమురు, ఏకాగ్రత అనే ఒత్తి వెలిగించి నిరంతర ధ్యానమనే జ్వాలతో ఒత్తిని వెలిగించట. అప్పుడు ఆ ఒత్తి ఒక్కసారి దీపజ్యోతిగా వెలిగింది. ఆ దీపజ్యోతిని చూస్తూ ఆయన ధ్యానం చేస్తున్నాడు. అంటే దీపాన్ని చూడగానే ఈ భావం కలగాలండి. ఏదో ఒక జ్యోతి వెలుగుతోందని మాత్రమే కాదు, ఆ జ్యోతి ఏమిటయ్యా? ఏకాగ్రత అనే ఒత్తికి భక్తి అనే చమురు ద్వారా హృదయం అనే ప్రమిదలో వెలుగుతోంది దీపం. పైగా దీపానికి ఒక లక్షణం ఉందండి, దీపం సూక్ష్మంగా ఉండే దుష్టశక్తులను పోగొడుతుంది. దీపజ్వాల దగ్గరికి వచ్చిన ఏ మిడత అయినా అది దగ్ధమైపోతుంది. క్రిమికీటకాలు దీపం దగ్గరికి వస్తే మింగుదామని వస్తే అవిధ్వంసం అవుతాయట. అలా ఇక్కడ ఈ వెలిగించినటువంటి జ్ఞానదీప్తి వద్దకు కొన్ని శలభములు వచ్చాయట, మిడతలు, అవన్నీ దగ్ధమైపోయేట. ఏమిటా మిడతలో తెలుసా? కామమును క్రోధమును ఆదిగాగ గలుగు శాత్రవులు పాతకములైన శలభములుగా విమల విజ్ఞాన దీపంబు వెలుగ చేసే అప్రతిమ ధైర్య సంపత్తి యాజ్ఞదత్తి, అప్రతిమ ధైర్య సంపత్తి యాజ్ఞదత్తి. శ్రీనాథుడి కవిత్వం అండి ఇది, చూపిస్తున్నాడు, వర్ణిస్తున్నాడు ఇక్కడ. యాజ్ఞదత్తి అంటే యజ్ఞదత్తుని పుత్రుడుగా గత జన్మలో ఉన్నవాడు ఇప్పుడు విశ్రవసో బ్రహ్మ పుత్రుడుగా పుట్టి ఆధ్యాత్మిక దీపాన్ని వెలిగించాడయ్యా. అలాంటి దీపాన్ని భగవంతుడి దగ్గర వెలిగించి విమల విజ్ఞాన దీపంబు వెలుగజేసి శాంతి ధారాజలంబుల జలక మార్చి భవుని అర్చించే భక్తి పుష్పముల భక్తి, ఆ పరమేశ్వరుని భక్తి పుష్పాలతో అర్చించేట. ఆ వైశ్రవణుడు విశ్రవసో బ్రహ్మ యొక్క పుత్రుడు అలా వెలిగిస్తూ ఆరాధిస్తూ ధన్యుడయ్యాడు. అలాగా అతి విమల శుద్ధ దీప్తి యాజ్ఞదత్తి, నిర్మలమైన హృదయంతో ఆరాధన చేశాడు యాజ్ఞదత్తి. ఈ ఆరాధన ఫలంగా ఒక అద్భుతం జరిగింది. నిరంతరం ఆ జ్యోతి అందే శివుని, శివునే జ్యోతిగా ధ్యానించడం చేత పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. కాశీక్షేత్రంలో పరమేశ్వరుడు ఎదురుగా కనబడగానే ఆనంద పరశుడు చూస్తూ ఉన్నట్ట. ఆ సమయంలో 16 ఏళ్ల అమ్మాయి ఒకరు వచ్చేటండి. వచ్చి ఆ శివుని భుజం మీద చెయ్యి వేశాట. ఇద్దరికి ఎక్కడ ఏ చిన్న అజ్ఞానం మేల్కొందో గాని శివుడు నా దైవం అని నేను చనువుగా చూస్తుంటే ఈమె ఎవరు, ఈ 16 ఏళ్ల ప్రాయం కలిగిన యువతి వచ్చి స్వామిపై చెయ్యి వేసింది, ఆశ్చర్యంగా ఉందే, ఈమెకు అంత చనువు ఉన్నదా అని కొంచెం ఈర్ష్యతో చూసేట, ఓరకంటితో ఈర్ష్యతో చూసేట. అప్పుడు ఆవిడంది, ఇతడెవరు నా వైపు వికారంగా చూస్తున్నాడు అన్నదిట. ఆవిడెవరో కాదండి, షోడశీ మంత్రాధిదేవత అయిన గౌరీదేవి సాక్షాత్తు. ఇతడికి తెలియలేదు శివధ్యానంలోనూ ఉన్నాడు కనుక శక్తిని పట్టించుకోలేదు, ఆ శక్తి ఎవరు స్త్రీ అనుకున్నాడు, పైగా ఓరగా చూసేట. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, నా ఎడల భక్తితో కలుచుకున్నాడు, నా వాత్సల్యానికి పాత్రుడయ్యాడు గనక నీకు పుత్ర సమానుడే, ఇతడికి నేను కొన్ని వరాలు ఇస్తున్నాను, నువ్వు అనుగ్రహించాలన్నట్ట. అంటే శివుడు ఎన్ని వరాలు ఇచ్చినా అమ్మ శాంక్షన్ చేయాలండి, ఆవిడ సంతకం లేనిది అవి అమలు కావటం. అందుకే శివుడు వరములు ఇస్తున్నాడు, ఇతన్ని నేను
ధనానికి అధిపతిని చేస్తున్నాను, ఉత్తర దిక్కుకు అధిపతిని చేస్తున్నాను, యక్షులకు ప్రభువుని చేస్తున్నాను. అంతేకాదు కుబేర సఖుడు అని నాకు పేరుంటుంది, నా స్నేహం అనే వరాన్ని ఇతడికి ఇస్తున్నాను, నువ్వేమంటావు అన్నాడు. చాలా సంతోషం, ఈ వరాలన్నీ నేను ఒప్పుకుంటూ మరొక్క చిన్న మాట నేను అంటాను. నన్ను చూసినప్పుడు వికారంగా చూశాడు గనక ఆ గుడ్డు పైకి ఎగసి ఎప్పుడు ఆ కన్ను అలా వికారంగానే ఉండుగాక అన్నదట. ఈయన శరీరంలో ఒక వికారం ఉండిపోయిందిట. దీన్ని బట్టి శివశక్తుల మధ్య భేదం చూపిస్తే ఎంతో కొంత లోపం తప్పదు అని దీనిలో ఉన్న సంకేతార్థం. మొత్తానికి విగ్రహం అంటే శరీరం, దీనికి మరొక పేరు బేరము అండి. బేరం అనగా శరీరం. ఈ శరీరంలో ఒక అవలక్షణం ఏర్పడింది, అవలక్షణాన్ని కు అంటారు. అప్పటి నుంచి అతని పేరు కుబేరుడు అయ్యట. వైశ్రవణుడు, గత జన్మలో శివుడి చెంత దీపం వెలిగించిన పుణ్యం ఊరుకోకుండా తర్వాతి జన్మలో కూడా వాసనగా వచ్చి శివుడికి స్నేహితుణ్ణి చేసింది కుబేరుడిని. దీన్ని బట్టి ఒక్క దీపానికి ఇంత మహిమ ఉంటే, అది తెలియక వెలిగించిన దీపానికి ఇంత మహిమ ఉంటే, తెలిసి చేసిన దానికి ఇంకెంత ఫలితం ఉంటుందో ఆలోచించండి. అందుకు శివుని చెంత దీపం వెలిగిస్తున్నామని తెలిసి ఒక్క దీపం వెలిగిస్తే మరొక జన్మ దాకా అక్కర్లేదు. ఈ జన్మలోనే మనకు సంస్కారములు మేల్కొని చిత్తశుద్ధి కలిగి ఐహికంగా ఐశ్వర్యాలు పొందడమే కాకుండా పారమార్థికంగా జ్ఞానాన్ని పొందుతాం. అందుకు దీపము జ్ఞానానికి, ఐశ్వర్యానికి, ఆనందానికి సంకేతము. అందుకే భారతదేశంలో తమసోమా జ్యోతిర్గమయ అని అంటూ ఉంటాం. చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి ప్రయాణం, దుఃఖం నుంచి ఆనందానికి ప్రయాణం, అది దీపం ద్వారానే సాధ్యం. పైగా మరొక్క రహస్యం ఏంటంటే దేవతలు తేజోమయ శరీరులు అని శాస్త్రం వర్ణిస్తున్నది. వాళ్ళ శరీరములు కాంతిమయంగా ఉంటాయట. అందుకు దేవతలు మన వైపు చూడాలంటే ఆ జ్యోతిని వెలిగించాలి. పైగా దుఃఖకరమైన లోకాలు చీకటిమయ లోకాలు అంటారు, అంధతామిశ్రము మొదలైన నరకాలు. దేవతాలోకాలు కాంతిమయాలుట. అందుకే కృష్ణ పరమాత్మ గీతలో మోక్ష మార్గానికి వెళ్ళేవారు జ్యోతిర్మార్గాల్లోంచి వెళతారు, లోకాల్లోకి తిరిగేవారు ధూమ మార్గాల్లోంచి వెళతారు అని చెప్పాడు ఇక్కడ. కనుక జ్యోతిర్మార్గములు, కాంతి మార్గములు, ఇవి దేవతా మార్గములు. అందుకే దేవయానము అని చెప్పబడుతున్నది కాంతి మార్గము. అందుకే నిరంతరం దీపాలను వెలిగించి ఆరాధన చేయడం అనేది తెలిస్తే మనకి కాంతి ద్వారాలు తెరుచుకుంటాయి, ఆనంద ద్వారాలు తెరుచుకుంటాయి, దేవతల అనుగ్రహం లభిస్తుంది. దీపాలతో రకరకాల ప్రయోగాలు ఉన్నాయి. ఒక్క ప్రయోగం ఇక్కడ ఉన్నటువంటి వారికి, దీన్ని వీక్షిస్తున్న వారికి ఉపయుక్తం అవుతుందని చెప్తూ ఉన్నాం. నిరంతరం సాయం సంధ్యలో దీపం వెలిగించి రాత్రి అంతా దీపజ్యోతి ఆరకుండా కాపాడుకోగలిగితే ఆ ఇంట అరిష్టాలుండవు, దరిద్రాలుండవు, గృహఛిద్రాలు ఉండవండి. ఇదొక ప్రయోగం. మరొక ప్రయోగం చెప్తున్న శాస్త్రంలో, ఒక మట్టి ప్రమిది తీసుకుని అందులో ఆవు నేతిని, నువ్వుల నూనెని, ఆముదాన్ని పోసి మూడు కులాల దారము అన్నారు. అంటే మూడు రంగుల దారంతో ఏడు పేటల ఒత్తి చేసి దానిలో వెలిగించినట్లయితే ఎలాంటి అపమృత్యు దోషాలున్నా తొలగిపోతాయి. ఎవరికైనా దీర్ఘ వ్యాధులు ఇత్యాదులు ఉన్నప్పుడు, మృత్యు భయం ఉన్నప్పుడు వారి క్షేమం కోసం ఉద్దేశించి దీపం వెలిగిస్తే వారికి క్షేమం కలుగుతుంది. ఒకరి క్షేమం కోసం మనం దీపం వెలిగించినా వారికి క్షేమం కలుగుతుందండి. కంచి మహాస్వామి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ప్రపంచ యుద్ధ సమయంలో వార్తల్లో ఎందరు సైనికులు ఆ రోజు మరణించారో తెలుసుకుని వారిని ఉద్దేశించి అన్ని దీపాలు వెలిగించేవారట. ఎందుకంటే వారు సద్గతులకు వెళ్ళాలి అని. అలా దేశం గురించి ప్రతివాడు ఆలోచించాలండి. దేశక్షేమం బాగుండాలి, సనాతన ధర్మం బాగుండాలి, అందుకు దీపజ్యోతిని వెలిగిస్తున్నామన్న భావనతో ఇక్కడ కోటి దీపాలు వెలగాలి, సనాతన ధర్మం శతకోటి ప్రవిస్తరంగా విస్తరించాలి అని భావన చేద్దాం. అయితే శివుడి చెంత దీపం అంటాం మనం, శివుడే దీపం అన్నాడు భర్తృహరి. చూడోత్తం సిత చారు చంద్రకళిక చంచచ్చికా భాస్వరో లీలాదగ్ధ విలోల కామశలభ శ్రేయో దశాగ్రే స్ఫురత్ అంతఃస్ఫుర్జద పార మోహతిమిర ప్రగ్భారముచ్చాటయన్ చేతసద్మని యోగినాం విజయతే జ్ఞానప్రదీపోహరః జ్ఞానప్రదీపోహరః అన్నాడు. ఇక్కడ ఒక జ్యోతి వెలుగుతోందిట. ఆ జ్యోతికి కొనలో నెలవంక ఉందిటండి. అలాంటి నెలవంక అక్కడక్కడ ఆ జ్యోతి రెపరెపలాడుతున్నప్పుడు జటాజూటం కదులుతున్నట్టు కనబడుతుందట. అయితే జ్యోతిలో మిడతలు తగలబడతాయన్నారు. ఈ జ్యోతి వల్ల ఒక మిడత తగలబడిపోయిందిట. ఏమిటా మిడత అంటే, మన్మథుడనే మిడత ఈ జ్యోతి యొక్క వెలుగులో తగలబడిపోయాడయ్యా. లీలాదగ్ధ విలోల కామశలభ అంటే కాముడు తగలబడ్డాడంటే కామం మొదటిది, తర్వాత క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు ఇవన్నీ తగలబడ్డాయని అర్థం. కామాది వికారముల్ని తగలబెట్టేటువంటి జ్ఞాన జ్యోతి శివుడు. అందుకే శివుడే జ్యోతి.
శివునకు జ్యోతి కాదు, శివుడే జ్యోతి. ఇది ఒక ప్రయోగం. అందుకే ఎవరైనా దీపం వెలిగించితే అచ్చం అది జ్యోతిర్లింగంలా ఉంటుందా లేదా మీరే చూడండి. ఇక్కడ అప్పుడు అదే జ్యోతిర్లింగంగా భావించి దానికే మీరు పూజ చేసినట్లయితే శివారాధన చేసిన పుణ్యం అక్కడే ఉన్నదండి. పార్థివలింగం కొందరికి తెలుసు, స్ఫటికలింగం మరికొందరికి తెలుసు, రాతిలింగం మరొకరు చెప్తారు, బంగారు లింగం, రజతలింగం. ఇది జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగ మహిమ అంతా ఇంత కాదు. నేను స్వయంగా కాశీక్షేత్రంలో ఒకరు దీపం వెలిగించి ఆ శివలింగాన్ని ఆ జ్యోతి యందు ఆవాహన చేసి ఆరాధన చేయడం స్వయంగా చూశాను. ఆ జ్యోతిర్లింగానికి అంత మహిమ ఉన్నది. అంతేకాదు దీపజ్యోతి సర్వదేవతాత్మకం. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు, దీపాన్ని వెలిగించి దాన్ని చూస్తూ ధ్యానం చేయండి అని చెప్పాడు. ఎందుకంటే దీపం మా అమ్మ అన్నాడండి ఆయన. లోకైక దీపాంకురాం. మనకి ఇంట్లో దరిద్రం పోవాలంటే దీపం వెలిగిస్తాం, ప్రపంచంలో దరిద్రం పోవాలి అంటే ఆ దరిద్రాన్ని పోగొట్టే దీపం అమ్మవార్ట. ప్రపంచానికి దీపం అమ్మవారు, లోకైక దీపాంకురాం. అందుకే ఎవరి హృదయంలో పరంజ్యోతి అనబడే దీపం వెలుగుతుందో వారి హృదయంలో వారి శరీరంలోనే అలక్ష్మి ఉండదండి. జ్ఞానము, సంపద, ఐశ్వర్యం మూడు లభిస్తాయి. ఇక్కడ దీపజ్యోతులు అమ్మవారిని ఎలా చూడాలో రామకృష్ణ పరమహంస చెప్తున్నాడు. మనము భావన చేద్దాం. ఒక్క జ్యోతి వెలిగించితే ఆ జ్యోతి ఒక కేవల కాంతి స్వరూపంగా కనబడుతుంది కదా, కానీ మీరు బాగా చూడండి అందులో మూడు స్వరూపాలు కనబడతాయి. జాగ్రత్తగా చూస్తే సరిగ్గా ఒత్తి దగ్గర భాగంలో నీలకాంతి ఉంటుంది, దానిపైన కొంచెం తెలుపు పసుపు కలిసిన కాంతి ఉంటుంది, దానిపైన కాస్త ఎరుపు పసుపు కలిసిన కాంతి ఉంటుందిట. మూడు కాంతులు కనబడతాయట. ఆ మొదటి నీలకాంతి కాళీదేవి, తర్వాత తెలుపు కాంతి సరస్వతీదేవి, ఆ ఎరుపు కలిసిన పసుపు కాంతి లక్ష్మీదేవి అని చెప్పారు ఇక్కడ. అంటే ఒక్క జ్యోతిలోనే ముగురమ్మల మూలపటమ్మని దర్శించి ధ్యానించాలని మహానుభావుడు రామకృష్ణ పరమహంస చెప్పిన మాట. అందుకే లోకైక దీపాంకురాం అనే మాటలు ఇంత కనబడుతున్నది. కనుకనే దేవుడికి దీపమని కాకుండా దీపమే దేవుడు అనేటువంటి భావనతో ధ్యానం చేయమని చెప్పారు. ఎందుకంటే దేవతలందరూ జ్యోతిశ్శరీరులు గనక ఇది దీపమహిమ. అందులో కార్తీకం అగ్నిమయ నక్షత్రంతో కూడినటువంటి దివ్యమైన మాసం గనక దానికి తోడు ఆ జ్యోతులు వెలిగించి ఆ సర్వదేవతాత్మకమైనటువంటి అగ్నిని ఆరాధిస్తున్నాం. అయితే శివప్రాధాన్యం కనబడంలో మరొక విశేషం ఉన్నది. ఎందుకంటే అగ్నిహోత్ర స్వరూపుడు శివుడే అని వర్ణించారు. రుద్రో యయేష దగ్నిహి అని వేదం చెప్తున్నది. అగ్నిహోత్రుడు ఎవరయ్యా అంటే సాక్షాత్ రుద్రుడుట. అందుకే చూడండి అగ్నిహోత్రానికి శిఖలు ఉంటాయి, పరమేశ్వరుడికి ఆ శిఖలే ఎర్రని జడలుగా కనిపిస్తున్నాయి. అగ్నిహోత్రంలో సోమం వేస్తాం మన రసస్వరూపము, ఆజ్యం పోస్తాం. ఆ సోమమే శివుని జటాజూటంలో గంగ నెలవంకగా ప్రకాశిస్తున్నాయి. అగ్నిహోత్రం అంతా అయిన తర్వాత మిగిలే ప్రసాదం ఏదండి? అగ్నిహోత్రంలో వేసిందేది మళ్ళీ పదార్థంగా రాదు, ఎలా వస్తుంది? భస్మంగా వస్తుంది. అది మనం ధరిస్తాం. ఆ భస్మమే శివుడు పూసుకున్నాడు, మీరు పరిశీలించండి ఇలాగ. కనుకనే శివుడంటేనే యజ్ఞస్వరూపం, ఆయనే ఒక మహాజ్యోతి. అందుకే శివునికి జ్యోతి వెలిగిద్దాం, జ్యోతిలో శివుణ్ణి చూద్దాం. ప్రతి దీపము శివుడిగా పరిశీలిస్తే ఇక్కడ వెలిగే కోటి దీపాలు కాదు కోటి జ్యోతిర్లింగాలు, అది తెలుసుకోవాలి. ద్వాదశ జ్యోతిర్లింగాలు కాదు కోటి జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రకాశిస్తాయి. భారతీయ సనాతన ధర్మం అనే దివ్య జ్యోతి అఖండంగా వెలిగిపోతూనే ఉంటుంది. ఇటువంటి చారిత్రక సన్నివేశమైన ఈ కోటి దీపోత్సవంలో జ్యోతిషామపి యజ్జ్యోతి నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి. సూర్య చంద్ర అగ్నులకు సమస్త నక్షత్రాలకు మన ప్రాణాలకు కూడా ప్రకాశమిచ్చే శివజ్యోతిర్లింగానికి నమస్కరిస్తూ స్వస్తి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇక్కడున్న ప్రతి వారి కంఠంలోంచి మహాదేవ శబ్దం వినబడాలి, కలిసి అందాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. కార్తీక మాస విశిష్టతను, కార్తీక మాసంలో దీపారాధనతో కలిగే పుణ్యఫలాన్ని అత్యద్భుతంగా వర్ణించిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి మరొకసారి ఈ కోటి దీపోత్సవ వేదిక తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. సర్పాలను ఆరాధించడం యుగాల నాటిది. మన హైందవ సంస్కృతిలో నాగులను మనం పూజిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈరోజు కార్తీక శుద్ధ చవితి, అందున కార్తీక తొలి సోమవారం. మరి ఈరోజు ఆ నాగులకు కాల సర్ప దోష నివారణ పూజ జరుగుతుంది. అందరూ కూడా మీరు కూర్చున్న స్థలంలోనే కూర్చుని
ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ప్రార్థన. ఈరోజు కార్తీక మాస తొలి సోమవారమే కాదు, మహిమాన్వితమైన నాగుల చవితి పర్వదినం కూడా. మరి అటువంటి పర్వదిన వేళ నాగేంద్రుని దర్శించినా, స్తుతించినా, పూజించినా అనంతమైన పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఓం నమః శివాయ.
పరమేశ్వరుని అభిషేక ప్రియుడు అంటారు. అందుకే ఈ కార్తీక మాస శుభవేళ భక్తులందరి తరపున ప్రదోషకాల పూజ జరుగుతోంది. ఒక పక్క ప్రదోషకాల పూజను జరుగుతుండగా మరో పక్క వేదికపైన ఇందిరా శిష్య బృందంచే దీపాల నృత్యం కూడా కొనసాగుతుంది. ఇందిరా శిష్య బృందాన్ని తమ ప్రదర్శనని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. Nisa, mama, papa,
Mama, 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 mama